తెలంగాణలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తో జూపల్లి కృష్ణారావు భేటీ అయ్యారు. కాంగ్రెస్ లో చేరికపై చర్చలు జరిపారు. అయితే ఏ పార్టీలో చేరాలో ఇంకా డిసైడ్ కాలేదని జూపల్లి తెలిపారు. త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని వెల్లడించారు. జూపల్లి తన పాత మిత్రులమని కాంగ్రెస్ లోకి రావాలని ఆహ్వానించినట్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఆలోచించి నిర్ణయం తీసుకుంటారని జూపల్లి చెప్పినట్టు కోమటిరెడ్డి తెలియజేశారు. మొదటిసారి ఇప్పటి వరకు క్లోజ్ ఫ్రెండ్స్. మధ్యలో అలా వేరే పార్టీకి పోయినా మా ఫ్రెండ్షిప్ కంటిన్యూ అయితేనే ఉంది. ఎప్పుడు కలుసుకుంటూనే ఉంటాం. తెలంగాణ ఉద్యమోత్సవంలో ఇద్దరం కూడా ఆలోచించుకొని శ్రీధర్ బాబు గారు అందరూ ఆలోచించుకున్నారు. తెలంగాణ కోసం పిల్లలు చనిపోతున్నారు. మంత్రి పదవి రాజీనామా చేసిన వ్యక్తి జూపల్లి నేను. ఆయనని శ్రీధారాన్ని నేనే మర్యాదగా పిలవడం జరిగింది. పిలిచిన తర్వాత నీ భవిష్యత్ ఏంది, ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నీ సొంత ఇంటికి వచ్చినట్టుంటుంది, కాంగ్రెస్ ఒకటి రావాలని ఆహ్వానించడం జరిగింది. అది విషయము, దాని మీద ఆలోచించుకున్న తర్వాత నిర్ణయం చెప్తానని చెప్పి చెప్పడం జరిగింది. కాంగ్రెస్ పార్టీని పటిష్టంగా ఏ విధంగా ముందుకు నడపాలి, ఏ విధంగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయాలి, కర్ణాటకకు సంబంధించిన అనేక అంశాలు కూడా వెంకన్న గారు మాతో చర్చించడం జరిగింది. ఆ క్రమంలోనే మరి ఛాయ్ కోసం పిలిస్తే వచ్చినాము. మరి ఈ మధ్యలో కృష్ణారావు గారు రావటం, మరి వారిని కూడా వెంకన్న గారు కానీ మేము కానీ కోరటం జరిగింది. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల గురించి సోనియా గాంధీ గారు ఇచ్చిన తెలంగాణ ఏ ఆశయాలతోనైతే తెలంగాణ ప్రజలు వేచి చూస్తూ ఉన్నారు, అది పూర్తి స్థాయిలో మరి తెలంగాణ ప్రజలకు అందించే కార్యక్రమం చేయాలంటే మీలాంటి వారు కూడా వస్తే బాగుంటుందని వారిని కూడా మేము కోరటం జరిగింది. మేము ఇప్పుడే ఆహ్వానించడం, ఇప్పుడు జాయిన్ అవ్వదనుకున్నాం. సానుకూలంగా లేకుంటే వ్యతిరేకంగా ఏ విషయంలో